జై శ్రీమన్నారాయణ ఇరవై ఎనిమిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి వృషాహీ వృషభో విష్ణు వృషపర్వా వృషోదర వర్ధనో वर्धमानश्च विविक्तः श्रुतिसागरः वृषाही वृषभो विष्णुः वृषपर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः ॐ మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో యుద్ధకాండలో విభీషణుడు పుష్పక విమానాన్ని సిద్ధం చేసి శ్రీరామచంద్రుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు రామా ఇంకా నేను ఏం చెయ్యాలో చెప్పవా అని అడగగానే రామభద్రుడు రకంగా అంటూ ఉన్నాడు లక్ష్మణుడు కూడా వింటూ ఉండగా ఇట్లా అంటూ ఉన్నాడు ఓ విభీషణ కృత ప్రయత్న కర్మనో విభీషణ సహా కష్టపడి యుద్ధం చేసి కార్యాన్ని సాధించినటువంటి వారు ఈ వానరులందరూ అందుకని వారికి రత్నై అర్ధైశ్చ వివిధై భూషణైశ్చాపి పూజయ రకరకాల రత్నాలు వస్త్రాలు ఆభరణాలు వారందరికీ ఇచ్చి విభీషణ వానరులందరినీ సత్కరించవయ్యా ఓ విభీషణ ఇప్పటి వరకు దేవతలు కూడా జయింప వీలు కానటువంటి ఈ లంకను ఈ వానరులందరూ ప్రాణాలకు తెగించి మనకు సహాయము చేసినందువలననే మనము ఈ లంకను జయించగలిగాం అందుకని వానరులందరినీ సత్కరించు ఓ విభీషణ నేను నిన్ను ఆజ్ఞాపించటం లేదు కానీ నువ్వు కనుక వారిని సత్కరిస్తే నువ్వు త్యాగశీలుడవని దయ కలిగినటువంటి వాడివని కృతజ్ఞుడవు అని అందరూ అనుకుంటారు నీకు మంచి పేరు వస్తుంది అందుకని నేను నీకు ఆ విషయం చెప్తూ ఉన్నాను సాధారణంగా దయలేనటువంటి రాజును హింసించేటటువంటి రాజును సైనికులు కూడా విడిచిపెట్టేస్తారు అని శ్రీరామచంద్రుడు చెప్పగానే విభీషణుడు వానరులందరినీ సత్కరించాడు సన్మానించాడు ఇక వానరులందరూ సంతోషముగా ఉండటాన్ని చూసి వానరులందరికీ లభిస్తూ ఉండేటటువంటి గౌరవాన్ని చూసి శ్రీరామచంద్రుడు చాలా సంతోషించి ఇక అంకేన ఆదాయ వైదేహీం పుష్పక విమానమెక్కి తన అంకము మీద సీతమ్మను కూర్చోబెట్టుకున్నాడు అట్లా సీతారాములు పుష్పక విమానాన్ని అధిరోహించగానే లక్ష్మణేన విక్రాంతేన ధనుష్మత ధనుర్బాణములు ధరించినటువంటి లక్ష్మణుడు కూడా సీతారాములు పుష్పకములో ఎక్కగానే వెంటనే తాను కూడా పుష్పక విమానాన్ని ఎక్కాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం శ్రీ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము ప్రతినిత్యమో రామనామ గానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యము శ్రీ వాల్మీకి రామాయణ కథానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక మనము ప్రతినిత్యమో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రానుసంధానము చేస్తూ ఉన్నాము కనుక అదిగో శ్రీ సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇరవై ఎనిమిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములో నుండి వృషాహీ వృషభో విష్ణు వృషపర్వ వృషోదర वर्धनो वर्धमानश्च विविक्तश्रुतिसागरः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण